హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో అయితే ఇంకా నవరాత్రులన్నీ అయిపోయాయి కదండి, ఈ నవరాత్రుల్లో మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ నవరాత్రుల సందర్భంగా నేనైతే మేము అందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటిలో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఇలాగే చేసుకున్నారా, ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. మేము చేసుకున్న ఈ నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను. ఈ బ్యాగ్ అయితే ఆంటీ యుఎస్ వెళ్ళింది, ఆంటీ తెచ్చిన బ్యాగ్, మాకు చాలా బాగుంది చూస్తున్నారు కదా. నేనైతే ఇంకా అన్ని ఈ నవరాత్రుల సందర్భంగా నేనైతే ఒక 2 రోజులు 3 రోజులు మిస్ అయ్యాను. ఒకేసారి అందరి ఇళ్ళకి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో అన్నీ కూడాను రిటర్న్ గిఫ్ట్స్, స్వీట్స్, ఇంకా మనము పసుపు కుంకుమను వెళ్ళిన తర్వాత నవరాత్రుల్లో మాత్రం ఎక్కువగా మా గ్రూప్లో ఎవరి ఇంట్లో అయితే మనం పూజ చేయిస్తామో వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఇలాగా రిటర్న్ గిఫ్ట్స్ ఒక్కొక్కటి, అలాగే కొందరు స్వీట్ బాక్స్ ఇస్తారు, ఇంకొందరు గిఫ్ట్స్ ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలు ఇచ్చారు, ఎందుకంటే కమింగ్ దీపావళి వస్తుంది కాబట్టి. ఇలా నేనైతే చిన్న చిన్నవి బ్యాంగిల్స్ పెట్టుకునే పౌచెస్ అయితే తెచ్చాను, అది కూడా వీడియోలో చూపిస్తాను. ఇలాగా నవరాత్రికి అయితే చాలా ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు వీక్లీ లలిత సహస్రనామ పారాయణం చేయించినప్పుడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వము, ప్రసాదము మామూలుగా నార్మల్గా చేసుకుంటూ ఉంటాము. కానీ నవరాత్రి టైంలో మాత్రం గిఫ్ట్స్ మాత్రం కంపల్సరీగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేది తీసుకునేది మాత్రం ఉంటుంది. ఈ 9 రోజులు మాత్రం నేను ఇప్పుడు చూస్తున్నదంతా కూడా 3-4 డేస్ వీడియో అంతే. ఈ 4 డేస్ వీడియోలో మేము తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా ఒకేసారి ఓపెన్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇంకా ఆంటీ యుఎస్ వెళ్ళి వచ్చింది కదా, కొన్ని చాక్లెట్స్ కూడా మా అబ్బాయికి ఇచ్చింది, బుక్స్ ఇచ్చింది, విష్ణు సహస్రనామము లలిత సహస్రనామం భగవద్గీత బుక్స్ తెచ్చిందంట. నీకు ఏది కావాలని అడిగింది, మా అబ్బాయి భగవద్గీత సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు చూస్తుండవచ్చు మేము ఉండేది బెంగళూరులో కాబట్టి బుక్ కూడాను భగవద్గీత అని కన్నడలో ఉంది. మా అబ్బాయి కన్నడ చదువుతాడు కాబట్టి నాకు కూడా కొద్ది కొద్దిగా వస్తుంది, భగవద్గీత బుక్ తీసుకున్నాను. అలాగే కొంతమంది కొబ్బరికాయలు ఇచ్చారు, అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా. నేను బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. ఇది మా గ్రూప్కి అంతా కూడా తెచ్చింది ఆంటీ, యుఎస్ వెళ్ళింది కదా, చాక్లెట్స్ కూడా కొన్ని ఇచ్చింది. ఇంకా ఇవన్నీ కూడా మీకు ఒకేసారి చూపిద్దామని నేనైతే ఇలా ప్లాన్ చేసి ఒకేసారి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్స్ కూడా అంటే అవి కూడా ఆంటీ సింగపూర్ పెళ్ళినప్పుడు తెచ్చినవి. ఆంటీ వాళ్ళు అయితే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారు, ఇయర్లీ ట్వైస్ అలా. ఇంకా అయితే అన్నీ కూడా చూపించేసాను కదా, ఇదంతా అయిన తర్వాత ఇంకా ఏమైనా మా అబ్బాయి స్నాక్స్కి ఏమైనా చేసి ఇవ్వాలని అన్నారు. ఈవినింగ్ స్నాక్స్ కోసం నేనైతే స్వీట్ కార్న్ తీసుకొచ్చాను.
స్వీట్ కార్న్ అయితే నేను సిటీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. 2 డేస్ అయింది తీసుకొచ్చి. నేను ఈ స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, మనము కంప్లీట్గా మనము ఇది కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఒక నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ మనము స్వీట్ కార్న్ తీసుకుని, స్వీట్ కార్న్కి ఎక్కువగా పొట్టు ఉంటుంది కదా, కొద్ది పొట్టు మాత్రమే పైన తీసేసి కొద్దిగా లైట్గా ఉన్న పొట్టుని మాత్రం తీసుకొని ఒక కవర్లోకి వేసి మనము కవర్ని ఎయిర్ టైట్గా కట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఖచ్చితంగా ఒక నెల పాటు కూడా ఈ స్వీట్ కార్న్ అయితే పెట్టుకోవచ్చు. స్వీట్ కార్న్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి మనం స్వీట్ కార్న్ని ఇలా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా ఒకేసారి, నేనైతే అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా యలహంక మార్కెట్కు, సిటీ మార్కెట్కు వెళ్ళినప్పుడు బల్క్గా ఒక ఎక్కువగా 10 అలాగా తెచ్చుకున్నానంటే ఇలా పెట్టుకుంటూ ఉంటాను. 1 మంత్ కూడా ఉంటాయి, నేనైతే 1 మంత్ వరకు ఉంచాడు మా అబ్బాయి. నేను ఫస్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా చాలా లేతగా ఉండేటమైతే నేను కట్ చేసుకొని ఉప్పేసి ఉడకపెట్టుకొని ఇస్తున్నాను. మిగిలినవన్నీ కూడాను అలాగే స్టోర్ చేసి పెట్టుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసామంటే అంతే ఫ్రెష్గా ఉంటాయి. స్వీట్ కార్న్ అంటే చాలామంది ఇష్టపడతారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ మనము స్వీట్ కార్న్ ఇచ్చామంటే స్వీట్ కార్న్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. రెసిపీస్ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విధాలుగా మనము ప్రిపేర్ చేసుకున్నామంటే స్వీట్ కార్న్ చాలా చక్కగా ఉంటాయి తినడానికి. అలాగే హెల్తీ ఫుడ్, నో ఫ్యాట్, నో కొలెస్ట్రాల్ కాబట్టి. ఇంకా నేను మిగిలినవైతే కొన్ని అన్నీ కూడాను క్లీన్గా వలిచేసుకున్నాను, విత్తనాలన్నీ వలిచేసుకున్నాను. వలిచేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని, కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ వేసుకోవచ్చు. అలాగే ఆ నెయ్యి వేడవ్వగానే నేను వలిచి పెట్టుకున్న మొక్కజొన్నలన్నింటినీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి, నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి. ఇలా మనము నెయ్యిలోనే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి కూడాను నేను రెండు మొక్కజొన్నలు అయితే వేసాను వలుచుకొని. ఇలా ఒక్కొక్కటి కూడా బాగా కలుపుకుంటూ ఉంటే ప్రతి గింజ కూడా బాగా ఫ్రై అవుతుంది. తర్వాత నేను కొద్దిగా గరం మసాలా, పెప్పర్ పౌడరు, జీరా మసాలా వేశాను. ఉప్పు తగినంత వేసుకొని కలుపుకున్నామంటే మనకి స్ట్రీట్ ఫుడ్లో కూడా, అవుట్ సైడ్ కూడా, రోడ్డు పక్కన కూడా అమ్ముతూ ఉంటారు ఈ స్వీట్ కార్న్ అయితే. అవి కూడా ఎంతో చక్కగా ఉంటాయి, వాళ్ళు ఉడకపెట్టుతారు. నేనైతే బాయిల్ చేయలేదు, ఫ్రై చేశాను ఇలా బటర్ వేసుకొని. చాలా బాగుంటుంది, ఇలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇదే కాకుండా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనము స్వీట్ కార్న్ని. హెల్తీ ఫుడ్, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చక్కగా అందరూ తినేయచ్చు. మనకి స్నాక్స్కి కానీ, లంచ్ బాక్స్కి కానీ, పిల్లలకి స్నాక్స్కి పంపించడానికి రెండు రకాలుగా మనము స్నాక్స్ లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తాం కదా, అప్పుడు ఇలాంటివి పంపించామంటే పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అలాగే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్గా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ స్వీట్ కార్న్తో ఉడకపెడతాను, అలాగే వలిచి ఉడకపెట్టి చాట్ మసాలా వేసి ఇస్తాను. అలాగే ఇలాగ బటర్లో, నెయ్యిలో కూడా ఫ్రై చేసుకుంటూ మసాలాలు వేసి ఇస్తుంటాను. ఇంకా చాలా మనము ఎక్కువ తెచ్చుకొని, చాలా మనకి చాలా రోజులు అయిపోయింది, డ్రై అయిపోయినాయి, వాడిపోయినాయి అని అనిపించినప్పుడు, ముదిరిపోయినాయి అనిపించినప్పుడు వీటితోనే కట్లెట్లు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్తో కట్లెట్ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా చాలా చక్కగా ఉంటుంది, మీరే ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. స్వీట్ కార్న్ అయితే ఉత్తవే తినేయచ్చు. అలాంటిది ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా మార్పులు చేసుకొని మనకి బోర్ కొట్టకుండా అయితే ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి. ఇంకా ఈ స్నాక్స్ అయిపోగానే ఇంకా పువ్వులన్నీ తీసుకొని వచ్చేసేసి చిన్నగా హారం కట్టి పూజ చేసుకుందాం అనేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈవినింగ్ చేస్తున్నాను పూజ, నేను ఎక్కువగా ఈవినింగే చేస్తుంటాను. సాటర్డే ఏదైనా పండుగలలో మాత్రం మార్నింగ్ చేస్తుంటాను. ఇంకా ఈవినింగ్ అంతా కూడా పూజ చేసేసి
సాధ్యమైతే పువ్వులన్నీ పొద్దున్నే మా ఆయన పెట్టేసి వెళ్తారు. నేను నెక్స్ట్ నిదానంగా ఈవినింగ్ పూజ చేసుకుంటాను. ఇంటి దగ్గరే పువ్వులన్నీ తెలుసు కదా మీకు, ఇంటి దగ్గరే అన్ని పూలు దొరకడం వల్ల నేను ఆల్మోస్ట్ అన్ని పూలతో అలంకరించుకొని దేవునికి సమర్పించుకొని పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ పూజ అంతా చేయడానికి తులసి కూడా దొరికింది. తులసితో హారం కూడా కట్టాను, హారం కుట్టి చక్కగా అలంకరించాను. అలాగే మొన్న డీమార్ట్కి వెళ్ళిన వీడియో కూడా వేశాను కదా, డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను సామాన్యంగా ధూపాలంటే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ధూపాలంటే మాకు చాలా ఇష్టము కూడాను. ధూపాలను ఈ విధంగానే నేను 2-3 రకాల ధూపాలు తెచ్చుకున్నాను. ఇది చూడండి ఎంత లెంత్గా ఉందో, చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఎలా పెట్టాలి ఒకసారి ట్రై చేద్దాము అనేసి వాళ్ళే ఒకటి ఇలాంటి స్టాండ్ కూడా ఇచ్చారు. మనము దీపం వెలిగించినప్పుడు వెలిగించి ఇలా పెట్టామంటే నాకైతే బాగా సువాసన అయితే బాగా నచ్చింది. ఇదే కాకుండా కొన్ని ట్రై చేశాను నేను, ఎందుకంటే ఒకటే అయితే బాగుండదని ఒక 4-5 రకాలు అయితే తెచ్చాను. నేను ఒక 4-5 రకాలు తెచ్చాను, వాటిలో ఏది ఫ్లేవర్ బాగుంటే అది ఎక్కువగా ఉపయోగిద్దామన్న ఉద్దేశంతో. ఇదైతే నాకు మంచిగానే అనిపించింది. నెక్స్ట్ అయితే ఇది అయితే హాల్లో నేను హోమ్ డెకోర్ గణపతి దగ్గర పెట్టాను. ఇంకొకటి యశోదాని శాండల్ దూప్ తీసుకొచ్చాను. శాండల్ దూప్ చిన్నది, అది దేవుడి గదిలో పెట్టాను. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మనం ఎక్కువగా వాళ్ళు కూడా యశోద వాళ్ళు కూడాను అది ధూపం పెట్టుకోవడానికి చిన్న స్టీల్ ప్లేట్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఆ స్టీల్ ప్లేట్లోకి పెట్టుకునే నేనైతే ఈ ధూపాన్ని అయితే దీపంలో అంటించుకునేసేసి పెట్టేశాను. ఈ శాండల్ది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏమి డిఫరెన్స్ అంటే శాండల్ది మనం ఎక్కువగా లెంత్ తక్కువగా ఉన్నందువల్ల చాలాసేపు వెళ్ళగదు. అంటే మిగతా లెంత్ ఉంది కదా, చాలా పొడవు ఉన్నదైతే కాసేపు ఎక్కువగా ఉంటుంది. ఫ్లేవర్ సువాసన వైజ్ అయితే రెండు కూడా సేమ్గానే ఉన్నాయి, రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది చిన్నగా ఉండేది మనము డైలీ పూజ చేసుకున్నప్పుడు పెట్టవచ్చు, అలాగే పెద్దగా ఉన్నది కూడా. నేను ఇంకా ఒకటి దీప్తి అని వచ్చేది, ముందు అది తీసుకొని వచ్చేదాన్ని. మళ్ళీ ఒకటి వీళ్ళది మంగళదీప్ ఒకటి ట్రై చేశాను. ఆ మంగళదీప్ది ప్రాబ్లం ఏమంటే పొగ చాలా వచ్చేస్తుంది, షార్ట్గా అయిపోతుంది. ఇప్పుడు తీసుకొచ్చినాను ఈ ధూపం అయితే ఎక్కువసేపు ఉంటుంది ధూపము, లైట్గా పొగ ఉంటుంది కాబట్టి నాకైతే ఇది ఎందుకో బాగా నచ్చింది. నేను ఎక్కువగా ఇదే యూస్ చేస్తూ ఉంటాను. మేము అగరబత్తీలు ఎక్కువగా యూస్ చేయము. మేము అగరబత్తులు తిరుపతిలో తెచ్చుకుంటాము, తిరుమలలో తెచ్చుకున్న వాటిని మాత్రమే ఉపయోగిస్తాము, వేరే ఎక్కడా తీసుకోము మేము. ఇప్పుడు ధూపాలు కూడాను ఇక్కడ ట్రై చేశాను. ఇంతకుముందు తిరుపతికి వెళ్ళినప్పుడు మేము ధూపాలు ఎక్కువగా ఉపయోగిస్తుండే, ఇప్పుడు ఉపయోగిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ధూపాలు కూడా తిరుమలలోనే తెస్తారు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా పూజ చేసుకున్నాను. బయట దీపం పెడదామని వెళ్తే తులసి అమ్మ దగ్గర ఫుల్ వర్షము పడుతున్న దానివల్ల నేను దీపం పెట్టడానికి నాకు కాలేదు, ఎందుకంటే వర్షపు నీరు పడితే ఆరిపోతుంది అనేసి. ఇంకా నైట్ ఏదైనా సాంబార్ చేయమని అన్నారు నా అమ్మ అబ్బాయి. అందుకోసం నేను సోయాకు ఉంటుంది కదా, సోయాకుతో ఈ బెంగళూరులో అయితే ఎక్కువగా దీన్ని బస్సారు అంటారు. సోయాకు మనం కందిపప్పు వేసి ఆకుని వంచుకొని సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను ఆ నీటితో. అలాగే ఇప్పుడు అలాగే చూడవచ్చు మీరు ఆకుతో పళ్ళెం అయితే రెడీ చేశాను. ఈ సాంబారు ఎక్కువగా బెంగళూరులోనే చేస్తూ ఉంటారు. మాది బార్డర్ అయినందువల్ల మాకు కూడా తెలుసు, మేము కూడా ఇంక ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ సాంబార్ అంటే చాలా ఇష్టము. ఇందులోకి రాగి ముద్ద చేసుకొనేసి నేను పళ్ళెము అన్నము సాంబార్తో అయితే డిన్నర్ కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.
మీకు కూడా ఏ రూపం ఉపయోగిస్తారో కమెంట్ చేయండి. రూపం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సాంబార్ అయితే ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి.